నేను ఏ రకంగా సర్పంచ్ అవడానికి ఊరెళ్ళాను అలాంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. మీకు ఉపయోగపడితే మేము దాని గురించి ఆలోచన చేయొచ్చు. మీరందరూ కూడా ఏదన్నా ప్రజాసేవ చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అనుకుంటాను. నా ప్రస్థానం వచ్చేసి నేను 1985లో మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ప్రింటింగ్ ప్రెస్ అన్న బిజినెస్లో సెటిల్ అయ్యాను. ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ చేసుకుంటున్నాను. అయితే 2009లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, సార్ ఊర్లో ఏదన్నా చెయ్యండి, మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కదా, ఏం చెయ్యాలంటే ముందు గుడి అయితే కడతాం సార్ అన్నారు. అప్పుడు నేను ఊరికి వెళ్ళడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం నేను పోలేదు. మా అమ్మ నాన్న కోసం పోవడం రావడం జరుగుతుండేది. ఊరికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు గమనించిన ఏ ఊరినైనా కానీ ఈ 20% రింగ్ లీడర్స్ ఉంటారు. ఆ వాళ్ళే ఆల్మోస్ట్ ఊరిలో రాజకీయం చేస్తుంటారు. 80% దీనికి సంబంధం లేదు. ఈ అభివృద్ధి కానీ వాళ్ళు ఇతర వాళ్ళ పనిలేదో వాళ్ళు చేసుకుంటుంటారు. ఒక 20% మాత్రం ఊరిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళు అసలు ఊరి మీద పడి బతుకుతుంటారు. యాక్చువల్గా జనరల్గా ఆ చిన్న చిన్న రాజకీయాలు చేసుకుంటూ, చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటూ, అది ఇది ఇది అంతే. వాళ్ళంతా లిటిగెంట్స్. అంటే ఇప్పుడు గమనించిన సరే వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఒక మీటింగ్ పెట్టాను. గుడి కట్టాలనుకుంటున్నారు కదా, ఊరందరూ రండి అంటే ఒక 60 మంది వచ్చారు. దాంట్లో రింగ్ లీడర్స్ ఉన్నారు మొత్తం. గుడి కట్టాలి అని డిసైడ్ అయినాము. ఎంత బడ్జెట్ ఏందన్నది, నన్ను ఎంత కంట్రిబ్యూట్ చేయమన్నారు. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత ఫిక్స్డ్ డేట్ ఒకరోజు మళ్ళీ మీటింగ్ పెట్టాలి. అప్పటికి ఒక 30 మంది దాకా అయింది. 30 మంది ఎగిరిపోయింది. నెక్స్ట్ కొంత చర్చ జరిగింది. ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ అన్నాము. అప్పటికి 10 మంది 12 మంది అయింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఏదో అప్పచెప్పేసి పోతే మన మీద చేయొచ్చు అని అనుకున్నాను. నాకు తెలిసినంత నేను వెరీ పర్టికులర్గా ఫిక్స్డ్ డేట్ రావడంతో ఇదేదో మనకు వర్కౌట్ అయ్యట్లేదని డ్రాప్ అయ్యారు అందరు. సరే గుడి స్టార్ట్ చేశాము. ఈ రింగ్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా రావడం మానేశారు. నేను ప్రతి సండే మాత్రమే పోయేవాడిని, పర్యవేక్షించేవాడిని. గుడి స్టార్ట్ అయింది. ఒక స్టేజ్కి వచ్చింది. నవంబర్లో అనుకుంటా నాకు ఒక కాల్ వచ్చింది ఊరి నుంచి. సార్ మేము డొనేట్ చేయాలనుకున్నాం సార్ ఊరి కోసము. అంటే అప్పటికి 75% పని అయిపోయింది. 12 లక్షలు ఖర్చు అయింది అప్పటికి. సరే అని సార్ నేను చెప్తానులే బాబు, నువ్వు ఎప్పుడు డొనేషన్ ఇస్తావు, నేను ఎప్పుడు తీసుకుంటాను, దానికి మేమేమి రిసీప్ట్లు అట్లాంటివి ఏం గుర్తించలేదు అన్నాను. అట్లా ఆ నెలలో ఒక 5-6 కాల్స్ వచ్చింది. మేము ఇవ్వాలనుకున్నాం సార్, అసలు ఎవరికి ఇవ్వాలని అన్నాను. అంటే ప్రజల్లో అది వీళ్ళంతా 80% ఉన్నవాళ్ళు. నేను సంక్రాంతికి 3 రోజులు అందరూ ఊళ్ళలోకి వస్తారు కదా, ఆ టైంలో మీ ఇంటికే మేము వస్తాము, మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, మేము రాసుకుంటాము ఒక రిజిస్టర్లో అని చెప్పాను. 2 రోజులు తిరిగితే 6 లక్షల రూపాయలు కలెక్ట్ అయింది. ముందే చెప్పాము చాలా ఊర్లలో ఏంటంటే మేము బియ్యం ఇస్తాము, కనిపిస్తాము, లేదా రా ఇస్తాము, రప్పిస్తాము అంటే రవి మాకొద్దు, అన్నీ మేము డిజైన్ చేసుకున్నాము, ఆ డిజైన్లు మీకు ఇమ్మడవు, కాబట్టి మేము డిజైన్ చేసుకున్నట్టుగానే మేము కట్టదలుచుకున్నాము, కాబట్టి మీరు క్యాష్ ఇస్తే ఇవ్వండి లేదా లేదని. ఈ 80% ప్రజలు 6 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చినారు. అంత రిజిస్టర్లో మేము ఎంట్రీ చేస్తాం. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చిందంటే భర్త ఇంటి ముందర ఒక 500 ఇస్తే భర్త భార్య ఇంకెళ్ళి వచ్చి సార్ సార్ మా ఆయన 500 ఇచ్చి 500 రాసుకోండి సార్ అని నాకు చాలా మంచిది అనిపించింది. అంటే 50 రూపాయల నుంచి మొదలు పెడితే 2 లక్షల దాకా కూడా ఇచ్చి ఊరలో. అయితే వీళ్ళంతా రింగ్ లీడర్స్ కాదు. గుడి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలాగే కొంతమంది ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది మిగిలిన వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తే ఏదైనా కంటిన్యూ చేయండి సార్, ఊరికి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా మాట్లాడుకుందామంటే సరే మంచిది మాట్లాడుకుందామని అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసింది. ప్రతి క్యాస్ట్ నుంచి ఇతన్ని తీసుకొని 14 మందితోనూ విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఒకటి ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 1st సండే 11:00 మీటింగ్ ఉంటుంది.
అప్పుడు ప్రజలు ఎవరైనా రావచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని అట్లా స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత సరే ముందు అసలు ఇతర విలేజెస్ బాగున్నాయి అనుకున్నటువంటి విలేజెస్ని తిరుగుదామన్న ఉద్దేశంతో మేము అంకాపూర్ వెళ్ళడం జరిగింది. అప్పుడే తర్వాత గంగదేవిపల్లి, ఈవెన్ అన్నాచారు కూడా వేయచ్చు మా టీం. పోయొచ్చిన తర్వాత సరే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో సమస్యల్ని చర్చించడం మొదలుపెట్టాను. అసలు ఏమున్నాయి, ఏం చేయొచ్చు? మాకు అప్పుడు అదృష్టం ఏంటంటే సర్పంచ్ పోస్ట్ అంటే వాళ్ళ టైం అయిపోయి ఎలక్షన్స్ జరగక ఒక రెండేళ్ళు ఉంది. ఆ టైంలో పొలిటికల్ లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. లేదంటే మిగతా ఆల్రెడీ ఉన్న సర్పంచ్లు, ఎగ్జిస్టింగ్ సర్పంచ్లు ఇట్లా ఎవరైనా చేద్దామని అంటే రానివ్వరు. నువ్వేంద్ర మేముండంగా చేసేదని అంటారు. కాబట్టి మాకు ఆ వెసులుబాటు వచ్చింది, ఆ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మేము చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాం. అంటే ఉదాహరణకి ఇంతకు ముందు మాధవ్ రెడ్డి చెప్పినట్టు అన్న మొన్ననే ఒక బర్రెలు వచ్చిపోయింది అన్న, ట్రాన్స్ఫార్మర్కు స్టే వైర్ అని ఉంది, ఆ వైర్కి వచ్చి కొమ్ముతో ఇట్లా అంటుంటాయి, ఆ వైర్ తగిలి రెండు కొత్త చనిపోయినాయి. వాళ్ళు అప్పుడు చెప్పిన ఒక్కొక్క బర్రె కాస్ట్ 35,000 చెప్పారు. మరి ఆ చిన్న సమస్యకు కూడా మనం ఎవరి కోసం ఎదురు చూడాలి, అట్లా కాదు కదా మనమే చేసుకోవచ్చు కదా అని అన్నారు. అన్న దానికి వైర్ కావాలి, పోల్స్ కావాలి. పోల్స్ అన్నారు, రాళ్ళు కావాలి అంతే, ఒక 10 రాళ్ళు వైర్ కావాలన్నారు. అన్న నువ్వు పని చేస్తా, నేను హైదరాబాద్లోనే ఉంటాయి కదా, ఈసారి వచ్చినప్పుడు కార్లో ఒక వైర్ వేసుకొని వస్తా, ఆ ముళ్ళ ముళ్ళ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ వేసుకొని వస్తా, మీరు రాళ్ళు ఏమంటే రెడీ చేసుకోండి, ఒక పూట మనం పాతేద్దామని అన్నాం. అదంతా 2 గంటలు అయిపోయింది. 19 రాళ్ళు అక్కడికి తెచ్చిపెట్టిండ్రు, ఆ చుట్టూ పెట్టేసి ఫెన్సింగ్ చేసినాం. దాంతో చిన్న సమస్య సాల్వ్ అయింది. అట్లా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది అనిపించింది. సరే నెక్స్ట్ మంత్ ఇంకొకటి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం అంటే, మాకు అప్పటికి 35,000 లేదు కరెంటు పోల్స్ వేసి అన్నీ పోయినాయి. దాంతో చనిపోయేసి ఎప్పుడు పడిపోతాయి అన్నట్టు కాకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏంటంటే పోల్స్ వేసేసి పోయిండ్రు, అప్పుడు 6 నెలలు అయింది, వాళ్ళు ఎప్పుడు కాంట్రాక్టర్ వచ్చి అతను ఫిల్అప్ చేసిపోతాడు అన్నారు. సరే ఆ మాత్రం 35 పోల్స్ మనం ఎన్ని రోజులు పడుతుంది అని అంటే ఒక 30 మంది నన్ను ఉంటే ఒక రోజు అయిపోతుంది సార్ అన్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అడిగితే ఇంక మాది షెడ్యూల్ ఉంటుంది సార్, అన్నీ ఒక్కొక్క ఊరు చేసుకుంటూ వస్తాం, అది ఎప్పుడైతే కాదన్నారు. సరే మేము మనం ఒక రోజు పెట్టుకుందామని ఒక సండే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేశాము. హెల్పర్లు ఇద్దరు మనం, వాళ్ళకి ఎంతో 5,500 ఇస్తాను ఒక రండి అని చెప్పాను. వాళ్ళు వచ్చిండ్రు, ఒక్క రోజులో మేము ఆ పోల్స్ మార్చగలిగాము. ఇలాంటి చిన్న చిన్న సమస్యలని ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 ఏళ్లలో ఎవ్రీ మంత్ కంపల్సరీ మీటింగ్ పెట్టుకోవడం, కంపల్సరీ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మాట్లాడుకోవడం, ఇదంతా అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు మీరు ఉండండి సార్ నిలబడితే బాగుంటుంది అని అంటే అప్పుడు మేము యునానిమస్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. పోతుంది ఫస్ట్ టైం. అప్పుడు కూడా యునానిమస్ కావడానికి కొన్ని కారణాలు చెప్తాను. అంటే ఊళ్ళల్లో రాజకీయాలు ఎట్లుంటాయంటే నాకు తెలియదు, హైదరాబాద్లో అక్కడికి వస్తే ఏంటంటే ఈ రింగ్ లీడర్స్ అంత ఏమనుకున్నారంటే వీడు హైదరాబాద్లో ఉంటాడు మనకి అప్పుడు చెప్పేస్తాడు, మనమంతా ఊర్లో ఇష్టమైనట్లు చేసుకోవచ్చు, వీడి పేరు చెప్తే ఎవరు నిలబడరు కాబట్టి వీడిని నిలబెట్టేద్దాం, మన పని మనం చేసుకుందామని ఎవరు పోవాలనుకున్నారు. ఈ రింగ్ లీడర్ల 10 మంది 15 మంది ఉంటారు కదా. అయిపోయింది, ఎలక్ట్ అయిపోయింది. ఎలక్ట్ అయిపోయిన తర్వాత నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సండే కంపల్సరీ రావడం మొదలుపెట్టాను. ఏ ఒకటి అవకాశం ఇవ్వట్లేదు ఏంటి వీడని ఎమ్మెల్యేగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా వరుసగా 5 ఏళ్ళు కలిసిపోయింది. ఈ 5 ఏళ్ళలో ఏదైతే రింగ్ లీడర్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా పద్దశత్రులు లేకుండా 80% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడరు, వాళ్ళు ఇళ్ళలో కూర్చోకుండా నేను చేసే పని చేసుకుంటూ పోయినా. ఈ క్రమంలో నేను ఏం చేశానని మీకు కొంత వివరిస్తాను. అంటే ఎట్లా నేను స్టార్ట్ చేశాను, ఏ ఏ రంగంలో నేను ఏమేం చేశాను. ఎలక్ట్ అయిన వెంటనే ప్రజలందరూ అడిగింది ఏంటంటే, సార్ ఎలక్షన్స్ ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అందరూ తాపుతారు, మేము బాగా తాగేవాళ్ళము కాబట్టి ఎలక్షన్స్ లేకుండా అయిపోయింది కాబట్టి మరి పార్టీ ఇస్తే బాగుంటుంది సార్ మీరు ఒకటి అన్నారు. అంటే ఎంత అయితే ఉండొచ్చు అన్నాను దానిగా. ఎంటే సార్, అందరికి భోజనాలు మందు పెడితే 150,000 సార్ అన్నారు. సార్ నేను 150,000 మీకు ఖర్చు పెట్టాలి కదా, ఆ మొత్తం స్కూల్ కోసం ఖర్చు పెడతానని చెప్పాను. పార్టీ ఉండదు, స్కూల్కు ఖర్చు పెడదామని ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి స్కూల్కి వెళ్ళాం. అప్పటికి స్కూల్ పరిస్థితి ఏంటంటే తలుపులు కిటికీలు మొత్తం వెలిగిపోయినాయి, పైన స్లాబ్ లేసుకుంటే వాళ్ళు ఇలా వేసారు దొప్పలాగా కింద కాపుతున్నాయి. మీరు సరే
స్కూల్ కోసం స్లాబ్ మొత్తం లక్షల రూపాయలు స్కూల్ కమిటీ ద్వారా మొత్తం మీద మొత్తం డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇలాగే ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటచ్చు. స్కూల్ను లక్షణార్థం ఖర్చు పెట్టాము, దానికి ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ మొత్తం చేయించాం. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేయించిన తర్వాత బ్రహ్మాండంగా అంటే స్కూల్ది కంప్లీట్ చేస్తా, దాని తర్వాత మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వస్తా. స్కూల్లో అదైన తర్వాత హెడ్ మాస్టర్ వచ్చేసి సార్లకి అన్ని ఫెసిలిటీస్ చేశారు, మాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, మాకు వచ్చేది 20,000 రూపీస్, దానికి మళ్ళీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సార్, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, అన్ని రూమ్లలో ఫ్యాన్లు అయిపోయినాయి, ట్యూబ్లైట్లు అయిపోయినాయి అన్నాడు. వారిని ఇది ఒక కొత్త సమస్య వచ్చిందని వాలంటీర్ ఆర్గనైజేషన్లను వెతకడం మొదలుపెట్టాను సార్. వాలంటీర్ ఆర్గనైజేషన్లను వెతకడం మొదలుపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సమస్య ఉంది, మీరు ఏమైనా సోలార్ వేయగలిగితే బాగుంటుంది సార్ అని అడిగి వాళ్ళ స్కూల్ మొత్తానికి సోలార్ సిస్టమ్ అరేంజ్ చేశారు. మళ్ళీ అంటే 5 ఏళ్ళలో చెప్తాను స్కూల్కి సంబంధించి, మళ్ళీ ఇట్లా హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ మేము విలేజ్ పెట్టి కంప్లీట్ హెడ్ మాస్టర్ కూడా ఉంటాడు. హెడ్ మాస్టర్ వచ్చేసి సార్ పిల్లలంతా కింద కూర్చుంటున్నారు సార్, టేబుల్స్ అయితే బాగుంటుంది సార్ అని, ఎన్ని టేబుల్స్ కావాలంటే 50 టేబుల్స్ కావాలి సార్, 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. సరే మళ్ళీ ఇంకేదైనా ఆర్గనైజేషన్ ఉందని చెప్పేసి ఇంజనీర్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్లో. నేను ఇంజనీర్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నది సార్ అంటే వారు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఊరికి రావడం, మొత్తం స్టడీ చేయడము, ఇదంతా చేయడం చేసిన తర్వాత వాళ్ళు 50 బెంచ్లు పంపించారు, మొత్తం మంచి బ్రహ్మాండమైనటువంటి బెంచ్లు పంపించారు. వాళ్ళు స్టాండర్డ్ చేపిస్తారు, వాళ్ళ స్టాండర్డ్ ఇంజనీర్ కార్పొరేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ అది కంప్లీట్ చేశాను. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్లు స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నాం సరే అందరిని పిలిచి అడిగాం, ఏంది బాబు అంటే సార్ ఇంగ్లీష్ మీడియం లేదు కదా సార్ ఊర్లో, అందుకని ఇంగ్లీష్ మీడియం కావాలి అని అన్నాను. సరే దాని గురించి అది కాదు, అంత చిన్న పని కాదు, అది మాట్లాడాలి, అది కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడాము, కలెక్టర్తో మాట్లాడాము, మనతో మాట్లాడము, అది కూడా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేయించు. ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేయించడం వెంటనే టీచర్స్ మాత్రం ఇవ్వలేదు, వాళ్ళే ఉన్నారు, మన అదే నడుస్తుంది. ఒక ఎదుకటి కూడవని మళ్ళీ ఊళ్ళో మీటింగ్ పెట్టుకొని ఒక దాతను పట్టుకొని వచ్చాం. దాతను పట్టుకొని వచ్చి వాడి దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాం. అప్పు తీసుకొని వాటిని ఊళ్ళో ఇంట్రెస్ట్ కూడా మొదలుపెట్టాం. ఆ వచ్చిన డబ్బుతో నా ప్రైవేట్గా ఒక 3 టీచర్లు నా పైన చేసి వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించాను. తర్వాత ఇంకా చాలా చేసాం. ఇట్లాగే కంప్యూటర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మాకు మా ఊర్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లు, అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన 6 కంప్యూటర్లు ఇచ్చిపోయాడు. కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాం స్కూల్లో. దాంతో ఈ 5 ఏళ్ళలో ఒక 3 ఏళ్ళలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ మానేశారు, మొత్తం గవర్నమెంట్ స్కూల్ రావడం మొదలుపెట్టారు. ఇక వందే మాతరం వాళ్ళ ఫౌండేషన్ వాలంటీర్లు ఇవన్నీ అన్ని శక్తుల్ని కూడా స్కూల్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉన్నది, ప్లస్ యాక్టివిటీ బ్రహ్మాండం ఉంది. అంటే మేము బిగ్స్ పోయి ఉన్నాం పిల్లలు, నేను చూశాను ఫస్ట్లో పోయినప్పుడల్లా చాలా బిగ్స్ పోయి ఉంటారు, ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. అట్లా కాదని నేను ఊరికి వెళ్ళిన ప్రతిసారి పిల్లలతో పాటు భోజనం చేయడం, వాళ్ళకి నేను క్లాసులు చెప్పడం, వాళ్ళతో జోక్ చేయడం ఇలాంటివన్నీ చేశాం. ఈవెన్ ఎవ్రీ ఇయర్ 2 డేస్ ఎక్స్కర్షన్ తీసుకెళ్తాం మా స్కూల్ పిల్లలు. 2 రోజులు బ్రహ్మాండమైన బస్సు అరేంజ్ చేస్తాము, డీలక్స్ బస్సు అరేంజ్ చేస్తాము, వాళ్ళ భోజనాలు గైడ్ అన్నీ అరేంజ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 2 రోజులు ఎక్స్కర్షన్ నచ్చుకుంది. అట్లాగే యాన్యువల్ డే ఓన్లీ స్కూల్ పిల్లలతో మాత్రమే చేస్తాం, బయట పిల్లలు కాకుండా మా స్కూల్ పిల్లలతోనే యాన్యువల్ డే చాలా బాగా చేస్తాం. ఈ రకంగా పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తాం. టెక్స్ట్ బుక్సే కాకుండా కథల పుస్తకాలు చదవాలన్నటువంటి దాంతో కథల పుస్తకాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తాం. అందరు పిల్లలందరికీ కథల పుస్తకాలు ఇవ్వడం, ఈ రకంగా స్కూల్ను తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ బస్సు అనేటువంటిది కాకుండా చేసాం మా ఊళ్ళో. అదైపోయిన తర్వాత ఫస్ట్ అంటే మళ్ళీ 5 ఏళ్ళ సర్వీస్లో అది జరిగిపోయింది. మళ్ళీ మొదటికి వస్తే యూనిటీ కావాలి ఊర్లో. ముందు ఏంటంటే ప్రజలందరినీ మనం ఒకతాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని ఫెస్టివల్స్ చేసాం. మీకు అడవిలోకి వెళ్తారు భోజనానికి, వనభోజనం జనరల్గా ఎవరి క్యాష్ ఎవరి వాళ్ళు వాళ్ళ పొలాలకి వెళ్ళి చేసేవాళ్ళు,
మేము ఫస్ట్ టైం అసలు ఊరంతా ఒకే దగ్గర వనభోజనం చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే అన్ని కులస్తులు కూడా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఇద్దరి ప్రతి ఒక్కరు కూడా అది కంటిన్యూ చేసాము. ఆ ప్రోగ్రాంకు కలెక్టర్ వచ్చాడు. అరే మీరు ఊరులో అందరు కలిసి ఒకే ప్లేస్లో ఎట్లా తింటున్నారు, ఎందుకంటే అక్కడ ఎస్సీలో ఉంటే బీసీ తిన్నారు, బీసీలో ఉంటే ఓసీ తిన్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి వంటలు కూడా మేము వంటలు అని పెట్టదు. మా ఊరిలో ఎస్సీలతో సహా పాల్గొనాలి, ఎస్టీలతో సహా పాల్గొనాలి, అందరు కలిసి వండాలి, అందరు కలిసి తినాలి ఒకే పంక్తి. ఆ రకంగా కొంత యూనిటీ కోసం ప్రయత్నం చేశాం. అట్లాగే చెట్లు పెంచాలి అన్న ప్రోగ్రాం మీద ఏపీఓను ప్లస్ టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరిని పిలిచి ఏం సార్ పరిస్థితి, ఈజీఎస్ వాళ్ళు పిలిచి ఏం సార్ పరిస్థితి, చెట్లు ఎట్లా అని అంటే పెడుతున్నామన్నా, ఎవరి ఇయర్ 40,000 పెట్టేస్తున్నాం అని అన్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు, చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నారు అన్నారు. ఎన్ని చెట్లు ఉన్నాయని అన్నారు, ఎట్లేమన్నా అవి ఏదో అది ఇదని అన్నారు. అంటే ఒక్క చెట్లు కదా, ఎవరి ఇయర్ రికార్డ్స్ వల్ల పెడుతున్నారు పోతున్నాయి. అది ఏం చేయాలో అర్థం కాదు. ఊళ్ళో చెట్లు లేవు మేము వెళ్ళినప్పుడు, దానికి ఒక చిన్న కారణం చెప్పింది. ఎందుకు ఊళ్ళో అసలు ఒక్క చెట్లు ఎక్కడో కొట్టేసిండ్రు అంటే, మన పక్కూర్లో ఒక వాస్త ఆయన ఉన్నాడన్న, ఆయన అన్ని చెట్లు కొట్టేయాలని అన్నాడు, అందుకని అందరూ కొట్టేసాడు. 90% చెట్లు కొట్టేసిండు ఆయన. ఫిలాసఫీ ఏంటంటే చెట్టు ఇట్టు ఉండొద్దు, చెట్టు అట్లా ఉండొద్దు, మొత్తం మీద ఇంట్లో చెట్టు ఉండొద్దు, ఇల్లు కంటే హైట్ ఉండొద్దు అని. అందుకంటే అయితే ఏమంటే సార్, పిచ్చి మొక్కలు తప్ప పిచ్చ కొట్టేసింది. నేను 2 సంవత్సరాలు ప్రయత్నం చేసిన సార్, ఊళ్ళో చెట్లు పెట్టండి, ఏదో ఒకటి చేయండి, రోడ్లు పోతే చెట్లు పెడితే వాటికి ఊళ్ళో ప్రమాదం ఏంటంటే పశువులు కొట్టేస్తుంటాయి, పశువులు తింటాయి, మేకలు గొర్రెలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. 2 ఏళ్ళు గమనించిన వేస్తున్నాం, మెయిన్ రోడ్ మీద వేస్తున్నాం చెట్లు. నేను ఒకటి పెట్టుకున్నా, ఈ 40,000 చెట్లు 10,000 చెట్లు వద్దు, సంవత్సరానికి ఒక 50 చెట్లు తెస్తాను హైదరాబాద్కి వెళ్ళి. అది కూడా ఈ 10 ఫీట్ హైట్ చెట్లు అని తీసుకుని రావడం. 50 చెట్లు పెడతాను ఒక సంవత్సరానికి, ఆ 50 బతకాలి. మా అంటే 2-3 లక్షలైనా పర్లేదు, కానీ బతకడానికి మాత్రం కంపల్సరీ మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇయర్ ఒక 50 చెట్లు రోడ్ మీద పెట్టినాను, సెకండ్ ఇయర్ రోడ్ మీద పెట్టినాను ఇంకో 50 చెట్లు, తర్వాత ఇంట్లో పెట్టట్లేదు. ఇంట్లో ఏం ప్రయత్నం చేసినా పెట్టట్లా. లాస్ట్కు ఒక స్కీమ్ అనౌన్స్ చేశాను, 15 ఆగస్టుకు నేను ఒక 3 సెలెక్ట్ చేస్తాను ఊర్లో, వాళ్ళకి 10,000 ఇస్తాను డివైడ్ చేసి, ఇంట్లో మంచిగా చెట్లు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఇస్తా ఈ అమౌంట్ అని అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసి ఒక కమిటీ, మా ఊళ్ళో ప్రతి దానికి కమిటీ వేస్తాం, ఒక కమిటీ మీడియల్ సెలెక్ట్ చేసుకొని రావాలా, ఎవరి ఇంట్లో చెట్లు బాగున్నాయి పెరిగాయి వేశారు అది అని. ఆ రకంగా కమిటీ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళను 15 ఆగస్టు రోజు ప్రజల ముందు ఒక చెట్టు బహుమతి ఇచ్చి శాల్వాతో సన్మానం చేసి బహుమతి ప్రదానం చేసి వాళ్ళకి శాస్త్రంలో నమస్కారం చేసి అట్లా ముగ్గురికి ఈ 3 ఏళ్ళలో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అంటే వాళ్ళు ఏదో అరే తను హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మనకు పైసలు ఇచ్చి కాలు మొక్కుతున్నాడు అంటే చెట్లకి ఏదో ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెంచడం మొదలు పెట్టి, కాబట్టి ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. ఈవెన్ రోడ్ల మీద వేసినటువంటి చెట్లకు నీళ్ళు ఎవరు పోయారు, ఆ టైంలో మాకు నీళ్ళు లేవు పెద్దగా, మాకే నీళ్ళు లేవు బతకడం కష్టంగా ఉంది అన్నారు. సరే గ్రామ పంచాయతీ నుంచి ఒక రిక్షా పెట్టించేసి మెల్లగా కొన్ని కొట్టడం స్టార్ట్ చేసాం. వాడు ఏంద్రు బాబు ఓడిపోతున్నాయంటే, సార్ నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా ఎండలకు నెక్స్ట్ డే మేము మొత్తం నీళ్ళు ఉండలేవు సార్ అన్న, ఆవిరైపోతున్నాను. సరే మేము ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే, ఈ ఏదన్నా నీళ్లు ఇంకా కొన్ని ఉండాలంటే ఏం చేయాలని చివరికి మా మార్కెట్లో వెళ్ళి పాడైపోయిన గోనె సంచులన్నీ కొనుక్కొచ్చి తక్కువనే కొనుక్కొచ్చి ప్రతి చెట్టుకు మొదలకు 2 గోనె సంచులు వేసి అది నీళ్ళు ఆవిరి కావుతున్నాం. ఆ నెమ్మ అట్లాగే ఉండాలి చెట్టు బతకాలని, అంటే ఆ రకంగా ప్రొటెక్ట్ చేసి ఈరోజు 300 చెట్లు ఉన్నాయి మా ఊళ్ళో. ఎక్కువ టార్గెట్ పెట్టుకోలేదు, 300 చెట్లను మాత్రం బతికించుకోవాలనుకున్నాం, బతికించుకున్నాం, అవి అతికించి బ్రహ్మాండంగా తయారైంది ఈ 5 ఏళ్ళలో. అట్లాగే ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వాడద్దని చెప్పారు, పుట్టిన వాడద్దని ఎడ చేసుకోలే బట్టి దానికి రిక్షా పెట్టాం, డంపింగ్ యాడ్ చేసినాం,
ఇంటింటికి రెండు చెత్త పుట్టాలి ఇచ్చిన బట్ స్ట్రిక్ట్గా అమలు అవుతుంది ప్లాస్టిక్ ఇచ్చి బ్యాగులు కావాలనుకుంటే కూడా ఇంటింటికి ఒక జూట్ బ్యాగ్ ఇచ్చిన నేను బ్యాగ్ మీద తెచ్చుకోండి మద్యపానం నిషేధం చేసిన బ్రెడ్ షాప్ తీసేసి ఏదైనా చర్చ తప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవాలి గ్రామ పంచాయతీ అయినా ఏదైనా సరే అన్ని పబ్లిక్లోంచే తీసుకున్నాం ప్రతిది పబ్లిక్లోంచే తీసుకున్నాం బెడ్ షాప్ తీసేద్దామని అనుకుంటున్నాము దాని మీద నేను చర్చ పెట్టాను దాంట్లో రెండు పాయింట్స్ బ్రహ్మాండంగా చెప్పారు సార్ ఒకడేమో అందుబాటులో ఉంటే ఎక్కువ అవుతారు సార్ ఊరోడు అయితే ఉద్ధరిస్తారు సార్ అన్నారు ఊరోడేమో ఉద్ధరిస్తారు దొరికితే ఇమీడియట్గా అవుతారు పక్కూరు నుంచి తెచ్చుకోవడం కానీ పక్కూరు పోయి తాగడం కానీ కొంచెం టైం బెస్ట్ టైం పడుతుంది కాబట్టి రెండు పాయింట్లు వచ్చినాయి అండి ఇప్పటి వరకు కూడా మేము బెడ్ షాప్ లేదు సరే తాగేటోడు ఉంటే తాగుతాడు అది వేరే విషయం దాన్ని ఆపలేమా కాబట్టి ఆ రకంగా ఆ రకమైనటువంటి చర్య దాంట్లో తీసుకున్నాం అట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్లు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు ప్రతి ఇంటికి బాత్రూమ్ మీ ఊళ్ళో 100% ఉన్నాయో లేదో మా దగ్గర 100% బాత్రూమ్ కంప్లీట్ చేసి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటే దాంట్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఇంటర్మే ఈ ఇంటర్మే కలిసి మాట్లాడుకుంటూ పోతారు దొడ్డికి కాబట్టి మాట్లాడుకునే అవకాశం అక్కడ వస్తుంది కాబట్టి దొడ్డికి పెట్టుకోవాలి అన్నారు ఇలాంటి రకరకాల సమస్యలు చెప్తున్నారు దానికి గవర్నమెంట్ సహకారం రెండవది ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏది కూడా నా సొంతంగా నేను చేయలేదు ప్రతిదీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ను మాత్రమే కరెక్ట్ పద్ధతిలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మాత్రమే నేను చేయగలిగాను దీన్ని మోటివేట్ చేయడానికి ట్రిగ్గర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉన్నది మేడం డిపార్ట్మెంట్ ట్రిగ్గర్ ప్రోగ్రామ్ అనేటువంటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేస్తుంది అంటే వాళ్ళు ఎంత బాగా చేసిందంటే ఊరోళ్ళు అందరిని పిలిపించండి సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని అన్నారు వాళ్ళు ఏం చెప్తారో నాకు కూడా అర్థం కాదు వాళ్ళు చౌరస్తాలో మా ఊరు మ్యాప్ని గీసింది ఫస్ట్ ఊరు అవుట్లైన్ మెయిన్ రోడ్స్ గీసింది గీసి అందరు జనాలు నిల్చుంటారు కదా వాళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చారు చేతులలో పట్టుకొని అందరు ఫస్ట్ పట్టుకొని ఇచ్చినారు మేము పొద్దున 7 పేర్లు అందరూ అక్కడ పెట్టండి సార్ ఊరు చుట్టూ పసుపు అయిపోయింది కాబట్టి రోజుకు ఒక్కడు 500 గ్రాములు చొప్పున 2000 మంది ఊరు చుట్టూ పెరిగితే ఎంత ఊర్లోకి వస్తుందో లెక్కేయండి ఎప్పుడు వస్తుంది సార్ అది మీకు తెలియదు మీ పశువులు బయటపోతే తొక్కుకుంటూ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది మీ మేక బయటపోతే తొక్కుకుంటూ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది కాబట్టి డయేరియా ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి మోటివేషన్ చాలా మందికి తెలియదు ఇలాంటివన్నీ చెప్పడం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాను అది కూడా అన్నీ నా చేతికొంటూ నేను ఒక్కటి పెట్టలేదు సార్ నిజం చెప్పాలంటే గుడికి తప్ప నా చేతికొంటూ నేను ఏది పెట్టలేదు అన్నీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నా ప్రజల్ని ఉపయోగించుకున్నా ఈవెన్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మాది ఏకైన ప్లాంట్ 5 ఏళ్ళ కిందట్నే ఎనీ టైం ఓన్లీ 3 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళు ఇస్తాం ఇప్పటికీ స్టిల్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఇంటింటికి డస్ట్బిన్ పోతుంది రకంగా ప్రతిదీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ను మాత్రమే మేము ఉపయోగించుకోగలిగాం ఇప్పుడు ఈ దీన్ దయాలు కూడా ఈ మధ్య వచ్చింది నాకు తెలిసినంత వరకు మాకున్న టైంలో బ్యాంకర్స్ అసోసియేషన్ అని ఉంటుంది రాజేంద్ర నగర్లో మా పిల్లల్ని మోటివేట్ చేసి బ్యాంకర్స్ అసోసియేషన్కి తీసుకెళ్తే ఇప్పుడు ఈ డీడీకే లాంటి ప్రోగ్రామ్సే మా పిల్లలు జాబులు చేస్తున్నారు బయట ఈవెన్ డీడీకేలో కూడా మా దగ్గర జాబ్ చేస్తున్నారు సార్ మా ట్రైనింగ్ తీసుకొని ఫిజికల్ అండ్ క్యాపిటల్ వాళ్ళు తీసుకున్నారు వరంగల్ తీసుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు మా దగ్గర ఇది కూడా మంచి స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ను మాత్రం నేను పక్కగా ఉపయోగించుకొని విలేజ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాను అయితే ఈ 5 ఏళ్లలో ఈ 20% నాకు బద్ద శత్రులు అయిపోయింది ఇప్పుడు ఇనామస్ అంటే పోరవే అని అన్నారు ఇనామస్ లేదు ఇనామస్ లేదు నీకు ఎవడేసారు అసలు మనం నేనే నిలబెట్టి గెలిపించుకున్నామో నీకు అసలు ఎవరు అయ్యారు నిన్ను వరుస నిలవడానికి వీల్లేదని అన్నారు సరే పోనీలే చూడాలి అనుకొని మళ్ళీ ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి పొలిటికలైజింగ్ కాదు కదా అంటే యూత్ కాబట్టి ఇన్స్పైరింగ్ కోసం చెప్తున్నాను అంటే ప్రజాసేవ మీరు ఎట్లా చేస్తే ప్రజలు నేను ఎట్లా ఆత్మ చేర్చుకుంటారనేది ఒకటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే రింగ్ లీడర్ మీరు మర్చిపోండి ప్రజాసేవ చేయండి ఆటోమేటిక్గా మీరు నాయకులు అవుతారు నాకు నాకు అంతకొని చెప్తున్
అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది ఒకటే. మాకు బాగానే అవార్డ్స్ లేవు, మాకు క్యాష్ ప్రైజ్ వచ్చింది సార్. సభలో మొన్న వచ్చినటువంటి కొత్త దాంట్లో 10 lakh rupees అవార్డ్ క్యాష్ ఇది. వన్ డే ఫైన్ మార్నింగ్ మరి మార్నింగ్ కలెక్టర్ మీటింగ్ ఉంది వచ్చేయాలండి అన్నారు. వెళ్తే 10 lakh చెక్ ఇచ్చింది సింపుల్గా. ఏం లేదు, మీరు అందరూ నీట్గా మెయింటైన్ చేసినారు కాబట్టి. ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, చెట్లు పెంచడం కానివ్వండి, బాత్రూంల వినియోగం కానివ్వండి, ఇలాంటివన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ పక్కగా సర్పంచ్ అమలు చేయగలిగితే ప్రజలు వాళ్ళ వెంట ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత సర్వే చేస్తే 21 కుటుంబాలు బాత్రూమ్ వాడలేదు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. నేను మొన్న ఒకటే మాట చెప్పొచ్చిన అమ్మా, ఈ 1 వీక్లో మీరు వాడుకలోకి తీసుకురావాలా, మీకు ఏమై ఉండాలి, లేదనుకుంటే నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చూస్తాను మీ బాత్రూమ్ అంటే వాళ్ళు నెక్స్ట్ నేను 1 వీక్లో వెళ్ళేసరికి మొత్తం వాడుకలోకి తెచ్చేసి. కాబట్టి మనం పర్సీవ్ చేయాలి సార్ ప్రతి చిన్న విషయాన్ని కూడా. మా ఊర్లో నేను వారానికి ఒకసారి మాత్రమే పోతాను. ఏ ఇంట్లో ఏ రాయి ఎక్కడ ఉంది, ఏ గుంత ఎక్కడ ఉన్నది, ఏ నల్ల ఎక్కడ ఉన్నది, వాళ్ళ బాత్రూమ్లు ఎక్కడ ఉన్నది ఇప్పటికి చెప్పగలరు. ప్రతి నేను హైదరాబాద్ నుంచి వెళ్తే 4:30 బయలుదేరి 7 గంటలకు మా ఊర్లో ఉంటాను. 7 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు మా ఊర్లో ప్రతి ఇల్లును ఒకసారి రౌండ్ అప్ వేసేస్తాను. ఎవ్రీ వీక్ ఒకసారి రౌండ్ అప్ వేస్తాను. కష్టాలు సుఖాలు అన్నీ అడుగుతా, అన్నీ తెలుసుకుంటాను. ఈవెన్ 250 ఇండ్లు నేను తిరిగిస్తూ నాంబర్ నేను చూపిస్తాను. 250 ఇండ్లు ఒక్కరోజు నేను పోతాను. ఒక్కటే ఒక్కరోజు నేను 250 ఇండ్లు చెప్తాను. నా 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 సిస్టమే ఇవ్వను రాని వెనుక కూడా నేను ఒక్కని పోయి చేసేస్తాను. ఈవెన్ ఎలక్షన్స్లలో కూడా నేను ఒక్కనే తిరిగిన అవతల వాళ్ళు జాగ్వార్ కార్లలో తిరిగాను. మా ఊర్లో ఎలక్షన్స్ ఓట్ల కోసం జాగ్వార్ కార్లు వేసుకొని ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు. పూర్వమైన నేను ఒక్కనే తిరిగిన ప్రతి ఒక్క ఇంటికి పోయి ఈ 5 ఏళ్ళు నేను ఏమైనా చేసి ఉంటే నాకు ఓటేయండి లేకపోతే సింపుల్ ఒక్కటే ఒక్క 5 సంవత్సరాలు చూశారు మీకు మంచిగా అనిపిస్తే నాకు ఓటేయండి లేకపోతే ఏకండి. ఇదే మాట ఊహించినంత మెజార్టీ వచ్చిన వాళ్ళు వార్డు మెంబర్లతో సహా టోటల్ స్వీట్ క్లీన్స్. ప్రజలు 80% ప్రజల్ని మనం చూసుకుంటే ఈ 20% ప్రజల్ని పక్కన పెట్టాలి. వాళ్ళు ఊరు మీద కూడా బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత చేయాలో అసలు చేస్తారు. రెండవది కాంట్రాక్ట్స్ నేను చేయలేదు, ఒక్క సింగిల్ కాంట్రాక్ట్ నేను చేయలేదు. గ్రామ సభలోనే ప్రజల మధ్యలోనే ఎవరికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాను. నేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపీల సుజనా చౌదరి, రాపూర్ ఆనంద భాస్కర్ ఇలాంటి ఎంపీల దగ్గర నుంచి చాలా ఫండ్స్ తీసుకొచ్చాను. డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం, ప్రతి డ్రైనేజ్ ఇప్పటికి కూడా క్లీన్ చేస్తాం. ప్రతి డ్రైనేజ్ నేను చెక్ చేస్తాను, ఎక్కడన్నా నీళ్లు నిల్చుంటే వాళ్ళని పిలిపించి చేస్తాను. నా ఎంపడ తిరిగేది ఊర్లో నేను ఎంటర్ అయిన వెంటనే శానిటేషన్ నా ఎంపడి ఉండాలా, మా కారుబార్ నా ఎంపడి ఉండాలి, వీళ్ళు మాత్రమే న్యాయపడి ఉంటారు. ఎవరెవరికి ఏం చెప్పాలని చెప్తా నాకు దగ్గర ఒక డైరీ ఉంటుంది, ఆ డైరీ నేను రాసుకుంటాను. ఫలా మూడు ఇంటి దగ్గరికి సమస్య ఉన్నది అని రాసుకొని వస్తాను, అది హైదరాబాద్కి వెళ్ళి మానిటర్ చేస్తాను. ఇదే మా ఎమ్మెల్యే వచ్చి మా ఊర్లో హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమి వేస్తారని మీరు అయితే అన్నాడు. కానీ పబ్లిక్ అది చూడాల, ప్రజలకు సేవ చేస్తాడు ఊర్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కాబట్టి డిస్కస్. కాబట్టి ప్రజలకు చేరువ అవుతే ఓట్లేస్తారు 100%. కాబట్టి చెరువు అవ్వగలిగి ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పం కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మనం ఓటేస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు కూడా ప్రయత్నం చేసి ఆ రకంగా చేయండి. నెంబర్ అంటే ఒకటి నా నెంబర్ అంటే ఏంటంటే చిన్న మంది అది నేను ఒకటి అంటే బిజినెస్ పరంగా మేము సర్పంచ్కి ఎక్కక ముందు నేను ఏ ఫోన్ ఎత్తాను అంటే నా దగ్గర రిజిస్టర్డ్ అయిన ఫోన్లు తప్ప బిజినెస్ కాల్స్. మేము సర్పంచ్ అయిన తర్వాత మాత్రం ఏ రాత్రి అయినా ఏ పగలైనా మా ఊరులో మొత్తం ఫోన్స్ ఉంటాయి నా దగ్గర, ఎనీ టైం నేను ఫోన్ ఎత్తాను, ఎనీ టైం వాళ్ళకు అందుబాటులో ఉంటాను. ఒక ఉదాహరణ, నాకు ఒకరోజు అర్జున్ కోపం అని కానున్నది 3:30 ఫోన్ చేసింది సార్, ఇట్లా ఒక మన పక్కింటానకు నొప్పులు అవుతున్నాయి సార్ ఫోన్ అంబులెన్స్ ఫోన్ చేశానని 1:30 ఫోన్ చేసిన అరగంటలో వచ్చింది కొత్తకోట నుంచి తీసుకొచ్చి 1:30 జాయిన్ చేసింది. ఆ 1:30 వచ్చినాం సార్ హాస్పిటల్ జాయిన్ అయినాం సార్ అన్నది. ఇంకొక అరగంట తర్వాత మగపిల్లాడు కొట్టండి సార్ అంత మంచిదేం సార్ అని ఫోన్ చేసిన 4:30.
కాబట్టి నీ ఫోన్ ఆ టైంలో చేసింది అనడం కంటే అట్లాంటి గుడ్ న్యూస్ చెప్పడం నాకు మంచిగా అనిపిస్తుంది. అంత రాత్రి అయినా ఎంత పగలైనా కానీ అట్లా చాలా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంతకుముందు సార్ కూడా చెప్పాడు ఏది ఇవన్నీ తినక హిమోగ్లోబిన్ తక్కువైపోయి లేడీస్ అంటే డెలివరీకి వెళ్ళిన వాళ్ళకు చాలా మందికి నాకు ఊరి నుంచి వచ్చిన కాల్స్ ఏంటంటే సార్ బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి బ్లడ్ తక్కువ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలి ఇలాంటివి చాలా వినిపించినాయి. అప్పుడు నాకు అనిపించింది బ్లడ్కి వెళ్ళిన ప్రతిసారి వాడు ఒక డబ్బులు అడుగుతున్నాడు అట్లా కాదు బాబు అని బ్లడ్ బ్యాంక్లో మనం కన్సల్ట్ చేసి మేము ఎవరి డొనేషన్ పెట్టాం బ్లడ్ క్యాంప్ మాకు అందరూ కార్డ్స్ ఇచ్చింది మేము ఆ కార్డు ద్వారా ఫ్రీ బ్లడ్ తెచ్చుకోవడం మొదలు పెట్టాం. అట్లా కాకుండా అసలు వీళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ డెలివరీకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళని వలకరించడం వాళ్ళకి తిండి గురించి చెప్పడం వాళ్ళ ఆకుకూరల గురించి చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టాలి. అది కొంత వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు ఇంట్లోనే పెరట్లో వేసుకోవడానికి పాలకూర అవి విత్తనాలు సప్లై చేయడం మొదలు పెట్టాం. పెరట్లు వేసుకున్నాం మా కనీసం ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళకైనా కొంచెం మంచి ఫుడ్ పెట్టండి పుట్టబోయే పిల్లల కోసం నేను ఫుడ్ పెట్టండి అని అట్లా ఇంటింటికి వర్కౌట్ చేశాను. అంటే ప్రతి ఇంటికి ఇంకే సమస్య ఉన్నది పొలిటికల్ సమస్యలు వదిలిపెట్టేసి పంచాయతీలు వదిలిపెట్టేసి గవర్నమెంట్ తరఫున నీకు ఏ రకమైనటువంటి సహాయం కావాలి ఏం కావాలన్నటువంటి దాన్ని పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఊర్లోకి తీసుకురాగలిగే అని తప్పిస్తే నా చేతిలో ఉంటాను. నేను ఏమాత్రం పెట్టలేదు. చాలామంది ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది పెడతాడు లేకపోతే ఇంకేదో అని ఊహిస్తాను. అది కాదు ప్రభుత్వ శాఖల్ని పక్కగా విలేజ్కి తెప్పించగలిగితే ఆటోమేటిక్గా సస్యశామలం అయిపోతుంది. అన్ని రకాలుగా నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన అలంకారం వేస్ట్ బాబు అని అన్నాడు పెద్ద మనిషి. అంటే ఆయన అనుభవాన్ని బట్టి చెప్పింటాడు. నేను కొంత భార్య ఏంటి ఇట్లా అంటున్నారు అని అనుకున్నాను కానీ ప్రజలకు సేవ చేస్తే ప్రజలు అప్పును చేర్చుకుంటారని నాకు అర్థమైంది. ఇదే మొన్న నాకు తెలిసి మా దగ్గర సీసీటీవీలు ఉన్నాయి 10 సీసీటీవీలు ఉన్నాయి జిల్లాలో లేవు ఇక్కడ మా ఊళ్ళో 10 సీసీటీవీలు పెట్టచ్చు మొత్తం గ్రామ పంచాయతీలో రికార్డ్ అవుతుంది. ఎలక్షన్ల టైంలో నేను గ్రామ పంచాయతీలకు వెళ్ళలేను కాబట్టి నేను చూడలేదు. 24th 25th మా ఎలక్షన్లు 24th నైట్ 12 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు సీసీటీవీ మొత్తం ఫుటేజ్ ఎన్నిక ఎలక్షన్ అయిన తర్వాత పోయి చూసాం. మా ఊర్లో నాయకులందరూ తిరిగి పంచుతా ఉన్నారు పైసలు ఏ గల్లీ నుంచి ఏ గల్లీలో పోతున్నారు మొత్తం రికార్డ్ అయింది రికార్డ్ నా దగ్గర మొత్తం 10 కెమెరాలు రికార్డ్ అవుతాయి. చెట్లు ఎవరు కొడితే రికార్డ్ అది యాక్చువల్గా చెట్ల కోసం పెట్టిన మేడం. నేను చెట్లు ప్రాబ్లం ఏంటంటే చెట్లు నరుకుతున్నాను సైలెంట్గా నరికేస్తున్నాను. ఎందుకు నరుకుతున్నారంటే అది పెరిగితే నా కాంపౌండ్ వాళ్ళ దెబ్బతింటుంది అనేది వాళ్ళ వాదన. అందుకని సీసీటీవీలు అన్నింటికి ఉపయోగపడుతుంది అని అప్పుడు ఎస్పీ మేడం ఉండి అన్ని ఊళ్ళలో సీసీటీవీలు పెట్టాలని సర్కులర్ జారీ చేసింది. సరే పోతే పెడితే బెటర్ లేకపోతే పెట్టేశాం. మాకు తర్వాత అర్థమైపోయింది ఓ వీళ్ళు ఎవరెవరు పోయి రాత్రి పూట చెప్పు కొడుతున్నారని అప్పుడు వార్నింగ్ ఇచ్చిన సీసీటీవీలలో మొత్తం గమనిస్తున్నాము ఎవరు చెట్టు కొట్టారని మాకు తెలుస్తుంది దాని రికార్డ్ బేస్ చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని చెప్పి మన చెట్టు కొట్టడం మానేసి. కాబట్టి ఆ రకంగా మీకు ఇంకా అంటే నాలుగు హైదరాబాద్లో లేని సర్పంచులకు ఇంకా గొప్ప వరం ఊర్లోనే ఉండి 24 గంటలు సేవ చేసే అవకాశం. నేను అనుకుంటున్నది ఏంటంటే నేను సంపాదించిన సంపాదన కంటే ఊర్లో నేను ప్రజలతో శభాష అనిపించుకోవడమే నాకు ఎక్కువ ఆనందం అనిపిస్తుంది. నా సంపాదన నచ్చింది ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత అది ఇంకా ఉపయోగపడదు. ఒకవేళ నేను చనిపోతే ఊర్లో ప్రజలు తను ఉన్నప్పుడు ఈ పని చేసండి పని చేసండి ఎంతో మంచిగా నేను అనుకుంటున్నాను. ఇంకా ఏరియాలో అంటే ఇట్లాంటి రోగాల పర్సంటేజ్ తగ్గింది మా ఊర్లో మినరల్ వాటర్ వల్ల కావచ్చు ఈ రోడ్లన్నీ నీట్గా ఉండడం కావచ్చు డ్రైనేజ్ 100% ఇంకుడు గుంతలు చేసాం. వీళ్ళు ఎవరు వాళ్ళు రోడ్ల మీద వదిలేసేవాళ్ళు వాటర్ని అది స్కీమే గవర్నమెంట్ స్కీమ్ ఇంకుడు గుంతలు చేసాం. ఇంకుడు గుంతలలో ఒక రెండు ఫెయిల్ అయినవి తప్పిస్తే 90% ఇంకుడు గుంతలు గవర్నమెంట్ త్రూ చేసాం. కాబట్టి ప్రతి స్కీమ్ కూడా ఆ రకంగా చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా మిగిలిపోయిన పని ఏమున్నా కానీ అదే రకంగా చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత దగ్గర స్పీచ్ అంటే నాకు మాట్లాడడం బాగా చాలా తక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మేమందరం కూడా